దేవి శరణ నవరాత్రులు శ్రీశైల క్షేత్రంలో కన్నుల పండుగగా సాగుతున్నాయి. ఉత్సవాల్లో ఐదో రోజు బ్రహ్మరాంభ సమేత మల్లికార్జున స్వామి వార్లకు శాస్త్రోక్తంగా పూజలు నిర్వహిస్తున్నారు. ఇవాళ సాయంత్రం స్కందమాత అలంకారంలో శ్రీ బ్రహ్మరాంభికాదేవి భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు. శేషవాహనంపై శ్రీ స్వామి అమ్మవార్లు ప్రత్యేక పూజలు అందుకోనున్నారు. రాత్రి క్షేత్ర పురవీధుల్లో ఆది దంపతులు గ్రామోత్సవం జరగనుంది. మొత్తంగా ఈ రోజు ఐదవ రోజు బ్రహ్మరాంభ సమేత మల్లికార్జున స్వామి వార్లకు శాస్త్రోక్త పూజలు నిర్వహిస్తున్నారు. ఇవాళ సాయంత్రం స్కందమాత అలంకారంలో శ్రీ బ్రహ్మరాంభికాదేవి భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు. శేషవాహనంపై శ్రీ స్వామి అమ్మవార్లు ప్రత్యేక పూజలు అందుకోనున్నారు. అంతేకాకుండా రాత్రి క్షేత్ర పురవీధులు ఆది దంపతుల గ్రామోత్సవం జరగనుంది. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి బశ్వరాజు అందిస్తారు. బశ్వరాజు, పద్మ, దసరా సందర్భంగా ఏదైతే ప్రసిద్ధ పుణ్యక్షేత్రం శ్రీశైల క్షేత్రంలో అయితే దేవి శరణనవరాత్రులు బ్రహ్మాండంగా జరుగుతాయి. అంటే ఈ 9 రోజుల పాటు రోజు రూపంలో శ్రీ బ్రహ్మరాంభిక అమ్మవారు భక్తులకు దర్శనమిస్తారు. ఈ రోజు 5వ రోజు సందర్భంగా ఆమె స్కందమాత అలంకరణతో భక్తులకు దర్శనం ఇవ్వనున్నది. ఈ క్రమంలో అంటే ఏదైతే ఆలయ ఆచార సాంప్రదాయం ప్రకారం విశేష పూజలు నిర్వహించడం జరుగుతుంది. అంటే ఆది దంపతులు సతీ సమేతంగా అభిషేకాలు, కుంకుమార్చన, ఆకు పూజ లాంటివి తదితర కార్యక్రమాలు చేస్తూ అదేవిధంగా వచ్చేసిన భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఆలయ ఏదైతే నిర్వాహకులు అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. ఈవినింగ్ అదేవిధంగా సాయంత్రం ఏదైతే ఈ ఆదిశేష వాహనంపై ఆది దంపతులు గ్రామోత్సవము అంటే పురోహితులు కూడా గ్రామోత్సవ కార్యక్రమం కూడా నిర్వహిస్తారు. ఈ కార్యక్రమానికి అనేక మంది భక్తులు విచ్చేసి కనుల విందుగా తిలకించి వీక్షిస్తారు. అంటే ఈ నవరాత్రుల సందర్భంగా శ్రీశైలానికి అంటే మన ఉభయ తెలుగు రాష్ట్రాలతో పాటు కర్ణాటక, ఇతర రాష్ట్రాల నుంచి కూడా చాలా దూరాల నుంచి కూడా భక్తులు తరలి వస్తారు. అంటే విశేషంగా ఏదైతే శ్రీశైల విశేషంగా ప్రతి కార్యక్రమం, ఏ కార్యక్రమం జరిగినా కూడా విశేషంగా భక్తజనము అక్కడికి హాజరయ్యి పూజలు అందుకోవడము ఆనవాయితీగా వస్తూ ఉంది. మరి మిగిలిన 4 రోజులు కూడా వివిధ రూపాల్లో అమ్మవారు భక్తులకు దర్శనమిచ్చి 9వ రోజు అంటే చివరి రోజు వైభవంగా ఈ కార్యక్రమాన్ని, నవరాత్రుల కార్యక్రమాన్ని ముగింపు చేయడానికి ఆలయ అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. పద్మ, రైట్, థ్యాంక్ యూ బసవరాజు.